ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాం. పిండి కలుపుతం అయిపోయింది కదా, కాసేపు పక్కన పెట్టుకుందాం. పిండి నానే వరకు పంచదార పాకం కలుపుకుందాం. పంచదార పాకాన్ని రెడీ చేసుకుందాం. ముందు మనం పంచదార మూడు గిన్నెలు నీళ్ళు మూడు గిన్నెలు వేసుకుందాం. వేసుకుందాం కదా మూడు. ఇప్పుడు నీళ్ళు కూడా వేసుకుందాం. ఇక్కడ పది నిమిషాలు వీటిని స్లోగా మరిగించుకుందాం. ఇప్పుడు పంచదార పాకం వేడెక్కింది కదా, అది కలిపి వేసుకుందాం. గట్టిగా పాకం వస్తే బాగోదు. మనం ఇది వేడి పెట్టుకొని చిన్నగా మరిగించుకుందాం. ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది కదా, ముందు గులాబ్జామ్ ఉండలు చుట్టి వేసుకుందాం. ఇందు దీన్ని ఈ పిండిని ఉండలుగా చుట్టుకుందాం. ఇప్పుడు ఉండల్ని అందులో అయ్యో వేపకూడదు, సిమ్లో పెట్టుకుని వేపాలి.
ఒకటి ఉడికింది, ఒకటి ఉడకలేదు. కొంచెం అన్నీ ఉడకాయి. కొంచెం అలాగే మిగతాయి కూడా వేసుకుంటాం. గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకుందామా పాకంలో? రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పాకంలో సాగు చేసుకుందాం. ఇప్పుడు కాసేపు గులాబ్ జామ్ ని ఇందులో కాసేపు ఉంచుకుందాం. వావ్, సూపర్ ఉంది. మరియు మీకు నచ్చినట్టుగా అయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.